آل عمران کی آیت ہے، سورہ نمبر 3 آیت نمبر 19، ایک مرتبہ چیک کر لیجئے آیت نمبر، سورہ نمبر 3 آیت نمبر 19، آیت نمبر 20 ہے، 20، اچھا۔ تو اس آیت میں اللہ سبحانہ وتعالی دو گروہ کے تعلق سے بتا رہا ہے، اوت الکتاب یعنی اہل کتاب جو یہودی اور عیسائی، امیین تلو چپل۔ ఈ వాక్యంలో రెండు వర్గాలు ఉన్నాయి، ఒకటి గ్రంథ ప్రజలు, రెండు గ్రంథ జ్ఞానము లేనటువంటి ఉమ్మీలు. రెండు వర్గాల వారు ఉన్నారు. ఈ రెండు వర్గాల్లో గ్రంథ ప్రజలు అనేది క్రైస్తవులు, యూదులు. గ్రంథ జ్ఞానము లేని వారంటే ప్రపంచంలో ఉండే మిగతా మతాలు ఇస్లాం మినహాయించి, ఇస్లాం కాకుండా. ఎందుకంటే ఖురాన్ యొక్క వాక్యం ప్రకారము సూరే ఫాతిర్ సూర నంబర్ 35 వాక్యము 24లో అల్లాహ్ సుబ్హానహు వతాల అంటున్నారు, వఇమ్ మిన్ ఉమ్మతిన్ ఇల్లా మన్ ఖలాఫి అన్నది. ఏ జాతి కూడా హెచ్చరించేవారు రానిదే గడవలేదు. అంటే ప్రతి జాతిలో హెచ్చరించేవారు వచ్చారు. హెచ్చరించేవారు రానిదే ఏ జాతి కూడా భూమిపై గడవలేదు అంటే ప్రతి జాతిలో కూడా ప్రవక్తలు వచ్చారని తెలుస్తుంది. ప్రవక్తలు వచ్చారు అంటే గ్రంథాలు కూడా వచ్చాయని అర్థమవుతుంది. 13 సూరా సూరే అర్రాద్ వాక్యం 7లో వలికుల్లి హౌమిన్ హాద్ అని ఉంది. ప్రతి జాతిలో రుజుమార్గం చూపించే ఆదర్శమూర్తి వచ్చారు అని, మార్గదర్శకుడు వచ్చాడు అని చెప్పి 13:7లో. మరి ఈ వాక్యాల ప్రకారము మన భారతదేశంలో లేదా ఇతర ప్రాంతాలు నివసించినటువంటి ప్రదేశాల్లో ప్రవక్తలు వచ్చి ఉంటారు, కానీ ఆ విషయం మాకు చెప్పబడలేదు ఖురాన్లో, హదీస్లో. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాల 4వ సూరా సూరా నిసా వాక్యము 163, 164లో 13 మంది ప్రవక్తల పేర్లు చెప్పారు. చెప్పి అన్నారు అల్లాహ్ సుబ్హానహు వతాల, రుసులన్ ఖద్ ఖసస్నా అలైక్ రుసులన్ లమ్ నఖసస్ అలైక్ వకల్లమ అల్లాహు మూసా తక్లీమా. అనేక మంది ప్రవక్తల గురించి మీ ముందు అంటే మీకు ఈ గ్రంథాలలో నేను తెలియపరిచాను అంటున్నాడు. మరి అనేకమైన ప్రవక్తలు వచ్చారు, వారి గురించి తెలియపరచలేదు. ఒక్కసారి ఆయత్తులు చెక్ చేస్తూ ఉండండి నేను చెప్పినవన్నీ. రుసులన్ ఖద్ ఖసస్నా అలైక్ రుసులన్ లమ్ నఖసస్ అలైక్ ఒకళ్ళం అల్లా మూసా తక్లీమా. ఈ ఆయత ఎన్నో ఆయతు 164లో ఉంది. అందరు రుసుల గురించి, అందరు ప్రవక్తల గురించి మీకు నేను తెలియపరచలేదని అల్లా అంటున్నారు. కాబట్టి కొంతమంది గురించి అల్లా సుబ్హానహు వతాలా తెలియపరిచారు, కొంతమంది గురించి తెలియపరచలేదు. 5137వ హదీసు మిష్కా షరీఫ్ యొక్క హదీసు. 313 కంటే ఎక్కువ రసూళ్ళు వచ్చారని ఉంది. 100,000కు పైగా ప్రవక్తలు వచ్చారని తెలుస్తుంది. అంటే ఈ ప్రవక్తలు ప్రతి ప్రాంతంలో వచ్చినట్టు ఖురాన్ గ్రంథము తెలియపరుస్తుంది. 313 కంటే ఎక్కువ నబీ ప్రవక్తలు అంటారు. నబీ
నబీలు 100,000 పైగా వచ్చారు. అయితే ఆ రసూళ్లను ఆ నబీలను ప్రజలు దైవాలుగా చేసుకొని ఉండొచ్చు. ఉదాహరణకు హజరత్ ఈసా అలైహిస్సలాంని దైవంగా చేసుకోలేదా? చేసుకున్నారు. యజ్రాని ఉజైర్ని దైవంగా చేసుకోలేదా? చేసుకున్నారు, దైవ కుమారుడుగా చేసుకున్నారు. మరి మరియం ఒక పునీతురాలు, ఆమెని దేవత అని చేసుకోలేదా? చేసుకున్నారు, దేవత దైవం అని చెప్పి. అయితే హిందూ ధర్మం గురించి ఇప్పుడు మా క్లాసు. హిందూ ధర్మం ప్రకారము హిందువులు దైవం విషయంలో ఇందుగలడు అందులేడని సందేహం పొలదు, సర్వోపకతుడు ఎందెందు చూసినా అందందే గలడని నమ్ముతారు. అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని కాదు, ప్రతి చోట ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఎక్కడ వెతికితే అక్కడ ఆయన దొరుకుతాడు అని చెప్పి హిందువుల యొక్క దైవ భావన. హిందూ ధర్మం అనేది అసలు హిందూ కాదు పేరు, సింధు నది వద్ద ఉన్నటువంటి ప్రజలను సింధువులు అనేవారు. అరబ్బులు వద్ద సా దగ్గర హా వాడారు, వారు సింధుకు బదులు హిందూ అన్నారు. కాబట్టి సింధు పోయి హిందూ అయిపోయింది. చేయవలసిన దావత్ విషయంలో హిందూ ధర్మం గురించి ఇంట్రొడక్షన్ అవన్నీ విషయాలు, ఇంకా హిందూ మతము గురించి చెప్పే లెక్చర్స్ ఉన్నారు మీ వద్ద. అయితే వాళ్ళు కొన్ని ఈ పేపర్స్ ద్వారా కొన్ని మీకు చెప్తారు. నేను నా సొంత తయారీ ప్రాక్టికల్గా నేను చేసినటువంటి హిందూ మతంలో ధర్మంలో వాళ్ళ యొక్క దైవ భావనలు, వారికి ఎలా మనం సమాధానం చెప్పాలి, అవి నేను మీకు ఇస్తాను సబ్జెక్టు, దావా మెటీరియల్ ఇస్తాను. హిందువుల్లో భావన ఎలా ఉంటుందంటే, ఒక ఫీల్డ్ వర్క్లో వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తితో ఇన్ని దైవాలను మీరు పూజిస్తున్నారు కదా, ఇవన్నీ కాకుండా ఒకే దైవం అనేవాడు ఉన్నాడని చెప్పి అంతా చెప్తే, చాలా బాగుంది గురుగారు, మీరు చెప్పినటువంటి మాట వాస్తవమే, కానీ ఈ దైవాలను తీయటం గురించి చెప్పకండి, ఇంకో దైవం ఉంటే పెట్టండి మీరు కూడా, అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం అన్నారు. అంటే వాళ్ళ భావన అలా ఉంటుంది, దేవుడు అనేసరికి చాలా ఇష్టం అండి, ఒక కొత్త దేవుడు వచ్చాడంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే ఈ దేవుళ్ళు పాత పడిపోయారు, ఎన్నాళ్ళు పూజించి పూజించి విరక్తి వచ్చేస్తుంది, ఒక కొత్త దేవుడు వస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం ఒక కొత్త దేవుడు ఫోటో ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా దాన్ని అంటించుకుంటారు. అయితే దేవుళ్ళని తీసేయండి అంటే కుదరదు, ఒక కొత్త దేవుడిని ఇంకోటి యాడ్ చేయండి అంటే పర్వాలేదు, 33.5 కోట్లతో ఇది ఒకటి ఏంటి పెద్ద అని చెప్పి, విశేషం ఏమీ లేదని చెప్పి ఒకటి యాడ్ చేసుకుంటారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా హిందువుల గురించి చెప్పవలసిన ఆయతులు ఖురాన్లో చాలా పెట్టాడు, చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే హిందువులు మనం చెప్పవలసినటువంటి ఆయతులు ఏమిటంటే, మక్కాలో అవతరించినటువంటి సూరాలన్నీ కూడా వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. మక్కాలో అవతరించిన సూరాలు, మదీనా సూరాలు కాదు, మక్కాలో సూరాలు అంటే తెలుసు కదా, సూర్య బక్రా ఎక్కడ, మక్కియా మదనియా, ఆల్ ఇమ్రాన్, నిసా, దేఖో ఇక్బాల్ చూడండి, మక్కా అంటున్నారు మదీనా అంటున్నారు.
మదీనా. సూర్య మాయిద అయితే మక్కీ సూరాలు ఎక్కువగా హిందువులలో మనం ఉపయోగించాలి. అల్హమ్దులిల్లా చాలా ప్రభావం వారిపై చూపిస్తుంది మక్కీ సూరాల్లో ఉన్నటువంటి ఆయతులు వారికి చెప్పినట్టయితే. చూడండి, నేను కొన్ని ఆయతులు మిగిస్తాను. మక్కీ సూరాల్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టి యొక్క విశిష్టతను చెప్తున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల విశిష్టలు, ప్రళయం గురించి, తీర్పు గురించి, లెక్కల గడియ గురించి. తర్వాత అల్లా సుబ్హాను ఉతాల తన యొక్క చిహ్నాలు, ఆయత్ అంటారు కదా చిహ్నాలు. ఉదాహరణకి హిందువులు సూర్యుడిని పూజిస్తారు, అలాగే భూమిని భూదేవత అంటారు, సూర్యుడిని సూర్య భగవంతుడు అంటారు. అల్లా సుబ్హాను ఉతాల వారికి చక్కగా అర్థం అయినట్టు ఆయత్ చెప్పాడు. వమిన్ ఆయాతి లైలు వన్నహారు వశ్యంసు వల్హమరు లా తస్జుద లిశ్యంసి వలా లిల్హమరి వస్జుదు లిల్లాహి అల్లదీ ఖలక ఉన్న ఇంకుంతు మియావు తాగుదు. ఇది 41 సూరా నంబర్ సూరా హమీం సజ్దా వాక్యము 37. ఒకసారి చెక్ చేయండి ఆయత్. సాధించి 37 ఇందులో ఏమంటున్నారంటే, రాత్రి పగలు సూర్యుడు చంద్రుడు ఇవి అల్లాహ్ యొక్క చిహ్నాలు, సైన్స్ ఆఫ్ గాడ్, దేవుని చిహ్నాలు, గుర్తులు, ఆయతులు. కావున అల్లాహ్ యొక్క చిహ్నాలని మీరు ఆరాధించకండి. లా తస్జుద లిశ్శంసి వలా లిల్ఖమరి వస్జుదు లిల్లా ఇల్లతి ఖలక ఉన్న ఇంకుంతి మియావు తాబుదు. నిజంగా మీరు ఆరాధించదలుచుకుంటే ఈ సూర్యచంద్రులను, రాత్రి మౌళ్ళను సృష్టిస్తున్నటువంటి ఆ ప్రభువుని ఆరాధించండి. చూసారా ఆయన అందరూ సూర్యుడిని ఎందుకు ఆరాధించకూడదు? సూర్యుడు అల్లాహ్ యొక్క సృష్టి. అల్లాహ్ యొక్క సృష్టి కాకుండా అల్లాహ్ దానిని ఒక చిహ్నం అంటున్నాడు. ఆయత్ నిషాని గుర్తు. గుర్తు అనే దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియపరుస్తున్నాడంటే సూర్యుడు అల్లా ఉన్నాడని ఒక గుర్తు, అంతే కదా, దైవం ఉన్నాడు అనే ఒక చిహ్నము సూర్యుడు. అలాగే చంద్రుడు ఒక చిహ్నము. ఒక హిందూ పూజారి ఈ మాట చెప్తే ఏమన్నారంటే, మీరు చంద్రుడిని పూజిస్తారు కదండి, భలే కట్టున్నారు సాహిబ్ గారు వాళ్ళు. చంద్రుడిని పూజిస్తారు ముస్లింలు అంటే మీరు మస్జిద్ మీద పెడతారు కదా, చంద్రుడు మస్జిద్ మీద పెడతారు, మీరు జెండాల మీద పెడతారు, అన్నిటి మీద చంద్రుడు పెడతారు. మీ దేవుడు చంద్రుడు, మా దేవుడు సూర్యుడు అండి. మరి ఆయనకి ఈ ఆయత చదివి వినిపించాలి. ఈ ఆయతే సమాధానం. అలాగే ఆరో సూరా సూరే అనామ్ వాక్యము 74 చదవండి. చూసారా ఇక్కడ విగ్రహారాధన గురించి వచ్చింది కదా. హిందువుల్లో ప్రధానమైన పూజ విగ్రహారాధనే, అంతేనా? మెజారిటీ ఆరాధన, మెజారిటీ ఎక్కువగా హిందువులలో విగ్రహారాధన చేస్తుంటారు. ఆ ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన జాతి ప్రజలను, తన తండ్రిని అడిగారు. వైద్ ఖాల ఇబ్రాహీముల అబీ ఆదర్ అతత్తఖిదు అస్నామన ఆలియా ఇన్ని అరాక వ ఖౌమక ఫీ దలాలిన్ ముబీన్. అతత్తఖిదు అస్నామన్ ఆలిహా,
మీరు విగ్రహాలను తమ దైవాలుగా చేసుకున్నారు. నేను మిమ్మల్ని మీ జాతి వారిని, అంటే తన తండ్రిని అంటున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక గొప్ప ప్రవక్త, ఆయన తండ్రి విగ్రహ ఆరాధకుడు. ఇప్పుడు ఎంతోమంది ఇస్లాం స్వీకరిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహాలను చేస్తుంటారు. వాళ్ళకి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితం ఒక ఆదర్శం. కదాలిక నురి ఇబ్రాహీమ మలకూత సమావాతి వలర్ద్ వలి యకూన మినల్ మోకినీన్. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి విశ్వాసాన్ని బలపరచటం కొరకు భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి అనేకమైన వింతలను చూపించాడు. ఎందుకు ఆయన విశ్వాసం పటిష్టం అవ్వాలని చెప్పి. దీని ద్వారా ఏం తెలుస్తుంది, మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క నిదర్శనాలను భూమి ఆకాశాన్ని పరిశీలిస్తే మన విశ్వాసం పటిష్టం అవుతుందని కూడా తెలుస్తుంది ఈ ఆయత ద్వారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో చుక్కలను, అంటే నక్షత్రాన్ని పూజించేవారు ఉండేవారు. ఉదాహరణకు ఎంతోమంది ఈరోజు నక్షత్రాన్ని పూజించేవాళ్ళు కూడా ఉన్నారు. హిందువుల్లో ఉన్నారు లేదా నక్షత్రాన్ని పూజించేవాళ్ళు? పెళ్లి సమయంలో మీ నక్షత్రాన్ని చూపిస్తారు పూజారి గారు. అంటే నక్షత్రాల పట్ల వారికి విశ్వాసం ఉంది, అవి దేవతలని చెప్పి దైవాలని చెప్పి. ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, నక్షత్రము దైవమా. ఆ తర్వాత ఆయతమే వస్తుంది, ఫలమ్మ జన్న అలై లైలు రా కౌకబ ఖాల హాదా రబ్బీ ఫలమ్మ అఫ్లా ఖాల లా ఉహిబ్బుల్ ఆఫిలీన్. మాయమయ్యే వాటిని నేను ప్రేమించను, అవి దైవాలు కావు అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఖండించారు. నక్షత్రము ఉదయిస్తుంది, అస్తమిస్తుంది. దైవం అనేవాడు ఉదయించడం అస్తమించడం అంటూ ఉండదు, శాశ్వతంగా ఉంటాడు, అయిపోయింది. తర్వాత చంద్రుడు, చంద్రుడు కొంచెం ప్రకాశవంతంగా ఉన్నాడు,